అందరికీ నమస్కారం. ఈరోజే ఆనంద నవమి, అదే విధానంగా పాల్గొన సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. సోమవారం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివుడికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం, రుద్ర సంబంధిత నక్షత్రం, శివుడి జన్మ నక్షత్రం. కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ నవమిని ఆనంద నవమిగా చెట్లను నాటాలని, చెట్లను ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఈ పవిత్ర కథను విన్న వల్ల సకల దుఃఖాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో అతుంత్రుడు అనే రాజు ఉండేవాడు. ఆ మహారాజు తన కుమారుడు చనిపోయిన బాధతో విలపిస్తూ ఉండేవాడు. ఆ విధానంగా అతను విలపించడం చూడడం విని నారదుడు ఆ మహారాజు దగ్గరికి వచ్చి ఇలా పలికాడు. మహారాజా, బాధపడకు. ఎంతో ప్రేమగా చూసుకుని పెంచిన ఏ తండ్రికైనా ఇలాంటి పరిస్థితి రాకూడదు. నా మాటలు ఒక్కసారి శ్రద్ధగా విను. మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక చావును సృష్టించలేదు. అప్పుడు పుట్టిన వారందరూ అలాగే ఉండిపోయేవారు. అలా పుట్టడమే కానీ మరణం లేక ఈ భూమికి భారం ఎక్కువైపోయినది. అప్పుడు భూదేవి తాను ఈ బరువును మోయలేనని బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకొని ఎంతో బాధపడింది. ఆ విధానంగా భూదేవి చెప్పగానే బ్రహ్మదేవుడు కూడా ఎంతో బాధపడ్డాడు. ఈ భూభారాన్ని ఎలా తగ్గించాలి అని తీవ్రంగా ఆలోచించాడు. అలా ఆలోచించే తరుణంలోనే బ్రహ్మదేవుడు మొదటి నుంచి ఎర్రటి కన్నులతో ఎర్రటి చీర కట్టుకొని రక్తవర్ణంలో ఉన్న ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె మృత్యుదేవత. ఆమెను చూసిన బ్రహ్మ ఇలా పలికాడు. ఓ మృత్యుదేవత, ఇప్పటి వరకు భూమి మీద ప్రాణాలు పోయటమే కానీ ప్రాణాలు తీయటం లేదు. నేను ప్రాణం ఎలా తీయాలి అని ఆలోచన ద్వారా నీవు పుట్టావు కాబట్టి తన మన అన్న పక్షపాతాన్ని చూపకుండా ఒక పద్ధతి ప్రకారం ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని అలాగే సకల చరాచర జీవులను సంహరిస్తూ ఉండు అని చెప్పాడు. అది విన్న మృత్యుదేవత ఇలా పలికింది. ఓ బ్రహ్మదేవ, నేను స్త్రీని, కారణం లేకుండా ప్రాణుల్ని చంపలేను అంటూ బోరున విలపించింది. ఆ విధానంగా మృత్యుదేవత ఏడ్చినప్పుడు వచ్చిన కన్నీటి బొట్టులను బ్రహ్మదేవుడు తన దోసిట్లో పట్టుకున్నాడు. అప్పుడు బ్రహ్మ ఇలా పలికాడు. ఓ మృత్యుదేవత, నేను నిన్ను కేవలం సంహారానికి మాత్రమే సృష్టించాను కాబట్టి ఎటువంటివి ఆలోచించకుండా సంహార క్రియ మొదలుపెట్టు అని ఆజ్ఞాపించాడు. బ్రహ్మదేవుడు అలా చెప్పినా కూడా మృత్యుదేవత అక్కడి నుంచి కదలలేదు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు ఇలా పలికాడు. ఓ మృత్యుదేవత, నీవు నా ఆజ్ఞను అనుసరించే చేస్తున్నావు కాబట్టి ఇది అధర్మం కాదు. నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేలాగా నేను మరియు మహాశివుడు వరాలు ఇస్తాము. నేను చెప్పిన పని చేస్తే నీకు అధర్మం అంటదు. నాలుగు విధాలైన భూతకోటిని సంహరించు అన్నాడు. దానికి మృత్యుదేవత ఇలా పలికింది. ఓ బ్రహ్మదేవ, నేను నువ్వు చెప్పినట్టుగా చేస్తాను. అయితే నాదొక విన్నపం. ఎవరినైనా సరే నాకై నేను వధించను. వారి సమయం వచ్చినప్పటిన తర్వాత వారంతట వారి నా కంట పడేలా చూడు. అప్పుడు నేను నా విధిని సక్రమంగా నిర్వహిస్తాను అని కోరుతుంది మృత్యుదేవత. దానికి బ్రహ్మ ఇలా పలికాడు. సరే, అలాగే చేస్తాను. అంతేకాదు, నీవు ఇందాక బోరును ఏడ్చినప్పుడు నీ కన్నీటిని నా దోసిట పట్టాను. ఆ కన్నీటి బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యాధిగా ప్రజల్ని, భూతకోటిని పీడిస్తాయి. అంటుపట్టని వ్యాధులను ఆ వ్యాధుల కారణంగా లేదా వారిలో వారికి పుట్టిన ఈశ అసూయ వల్ల ఒకరంటే ఒకరికి గిట్టక ఒకరికొకరు పోరాటం చేసుకొని మరణిస్తారు. అంతేకాదు, వింత వింత వ్యాధులు పుట్టుకొచ్చి మానవులు వారి మరణాన్ని సులభతరం చేస్తారు. ఈ భూమి మీద ఎవరైనా మరణించారు అంటే దానికి కారణం మానవులకు తెలుస్తుంది. కారణం చూపుతావు కనుక నిన్ను ఎవరు నిందించరు. కాబట్టి నీవు నిర్భయంగా నీ ధర్మాన్ని నీవు నెరవేర్చు అని బ్రహ్మదేవుడు మృత్యుదేవతో పలికాడు.
దాంతో మృత్యుదేవత సంహార క్రియకు అంగీకరించింది. తన విధిని తన మనాన్ని తేడా లేకుండా చేయసాగింది. ఆ విధానంగానే శాపవశాన భూమి మీద వచ్చిన కొందరు దేవతలు వారు వచ్చిన పని అయిపోగానే వారిని తన ఒడిలోకి తీసుకొని అక్కడి నుంచి అటే బ్రహ్మలోకానికి పంపిస్తూ ఉంటుంది మృత్యుదేవత. అంటే దేవతలు కూడా కర్మ చెయ్యాలంటే మానవులుగా అవతరించి తిరిగి వారు ఉత్తమ మానవులుగా ధర్మ మార్గాన్ని నడిచి దైవత్వాన్ని పొందుతారు. కాబట్టి అకంపన మహారాజా, నీవు నీ కుమారుడు బాణం గురించి అస్సలు విచారించకు అన్నాడు నారదుడు. నారదు మాటలు విన్న ఆ విప్రుడికి కొంత మేర గుదుకమరం తగి మనసు కుదుట పడుతుంది. ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో వారి సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజే పాల్గొన సోమవారం, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం కలిసిన విశేషమైన రోజు. ఈరోజు ఈ సందర్భంగా ఆ మహాశివుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో ధర్మదత్తుడు అనే వ్యాపారవేత్త ఉండేవాడు. అతను కోట్ల సంపాదించాడు. ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం, ఎప్పుడు చూసినా అతను బాధతో ఉండేవాడు. అది ఏమిటి అంటే తన ప్రాణం పోతే ఆ ధనాన్ని కూడా విడిచిపోవాల్సిందే కదా అనుకుంటూ ఎంతో బాధగా ఉండేవాడు. చనిపోయాక ఏమవుతుందో, డబ్బు ఎలా తీసుకువెళ్లాలో చెబితే గొప్ప కానుక ఇస్తానంటూ ప్రకటించాడు ఆ వ్యాపారవేత్త. ఈ ప్రకటన విన్న ఒక జ్ఞాని ఒకరోజు ధర్మదత్తుడి ఇంటికి వచ్చాడు. తన ఇంటికి వచ్చిన జ్ఞానిని చూసి ధర్మదత్తుడు సకలోపచారాలు చేసి ఇలా అన్నాడు, స్వామి, నా ప్రాణం పోతే ఈ ధనాన్ని కూడా వదిలిపోవాల్సిందేనా? నా ప్రాణంతో పాటు ధనాన్ని కూడా ఇలా తీసుకువెళ్ళాలి అని అడిగాడు. దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం చెప్పాడు, చూడు నాయన, నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు నీ డబ్బులు ఖర్చు పెడుతున్నావా అని అడిగాడు. దానికి ధర్మదత్తుడు ఇలా అన్నాడు, మన నోట్లో విదేశాల్లో చెల్లవు కదా స్వామి, కాబట్టి ఆయా దేశాలకు అనుకూలంగా మార్చుకొని వినియోగిస్తున్నాను అని పలికాడు. అదంతా విన్న జ్ఞాని ఇలా పలికాడు, అవును కదా, మరణానంతరం నీ సంపాదన నీతో రావాలి అంటే ముందుగా నువ్వు వెళ్ళాలి అనుకున్న లోకాన్ని నిర్ధారించుకొని దానికి తగిన విధానంగా ధనాన్ని మార్చుకోవాలి. నీవు నరకానికి వెళ్ళాలి అనుకుంటే నీ డబ్బును వ్యసనాలు చెడు కర్మలకు వినియోగించి పాపంగా మార్చుకో. అలా కాకుండా నీవు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే ఆ ధనాన్ని దాన ధర్మాలు ధార్మిక కార్యక్రమాలను ఖర్చు పెట్టి పుణ్యంగా మార్చుకోమని జ్ఞాని చెప్పాడు. దీంతో అతనికి జ్ఞానోదయమై తన సొమ్మంతా తీసుకోమన్నాడు. కానీ జ్ఞాని కష్టపడకుండా ఉచితంగా వచ్చేది తనకు వద్దు అన్నాడు. తర్వాత ధర్మదత్తుడు ఆ సంపదను పుణ్య కార్యక్రమాలకు వినియోగించి సద్గతులను పొందాడు. మనం సంపాదించింది మరణానంతరం వెంట తీసుకువెళ్ళొచ్చు అంటూ వివేకానందుడు చెప్పిన కథ ఇదే. ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేక చదువుతారో లేక చెప్తారో అటువంటి వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కర్ణాటకలో దక్షిణాన ఒక భక్తుడు ఉండేవాడు. అతని పేరు సుధర్ముడు. అతని తల్లికి వయస్సు పైబడుతూ ఉండేది. ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుణ్ణి ఒడిలో చనిపోవాలని అనుకుంటుంది. అప్పుడు ఆమె తన కొడుకుతో ఇలా పలుకుతుంది, సుధర్మ, దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు, నాకు వయసు పైబడుతుంది, నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది. అప్పుడు ఆ సుధర్ముడు ఇలా అనుకుంటాడు, నా తల్లి నా జీవితంలో ఎప్పుడు కూడా నన్నేమీ కోరలేదు, ఒక్క కాశీకి మాత్రమే వెళ్ళాలని కోరింది, కాబట్టి తప్పనిసరిగా ఆమె కోరికను నేను నెరవేర్చాలి అనుకుంటాడు సుధర్ముడు. దీంతో సుధర్ముడు తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుంచి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలు పెడతాడు. సుధర్ముడి తల్లి ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది. కాబట్టి సుధర్ముడు ఆమెను భుజాన వేసుకొని నడవడం మొదలు పెడతాడు. కొంత సమయానికి సుధర్ముడికి శక్తి క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించడానికి
అతనికున్న ఒకే ఒక మార్గం, శివా ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనివ్వద్దు, నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది, దీన్ని నువ్వే నెరవేర్చాలి, నేను నా తల్లిని కాశీకి తీసుకెళ్ళాలి, మేము అక్కడికి వస్తున్నది నీకోసమే కదా, దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకున్నాడు. అలా నడుస్తూ ఉండగా సుధర్ముడికి వెనుక నుంచి వస్తున్న ఒక ఎద్దుల బండి గంట శబ్దం వినిపించింది. ఆ పొగమంచులో నుండి ఒక ఒంటెద్దు బండి వస్తూ కనబడింది. కానీ ఒంటెద్దు బళ్ళను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడు కూడా జోడెద్దుల బండిని వాడతారు. కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు అస్సలు పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది, కానీ పొగమంచు వల్ల ఇంకా బండిని నడిపేవాడు పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల సుధర్ముడు ఆ నడిపే అతడి ముఖం చూడలేకపోతాడు. అప్పుడు సుధర్ముడు ఇలా అంటాడు, మా అమ్మకి అస్సలు బాగోలేదు, ఖాళీగా ఉన్నవని ఎద్దుల బండిలో మా అమ్మల్ని ప్రయాణం చేయనివ్వండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు ఎద్దుల బండి వాడు సరే అని తల ఊపుతాడు. ఇద్దరు బండి ఎక్కుతారు. బండి ముందుకు వెళ్ళడం కనిపిస్తుంది. కొంత సమయం గడిచాక సుధర్ముడు అడవి మార్గంలో కూడా ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు. అప్పుడు సుధర్ముడు కిందకు చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు, అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడు అతను ఎద్దు వైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది, అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడు సుధర్ముడు బండి నడపని అతని ముఖం వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి, లోపల మనిషి ఉండడు. అప్పుడు సుధర్ముడు తల్లి వైపు చూస్తాడు. అప్పుడు సుధర్ముడు తల్లి ఇలా పలుకుతుంది, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం, ఇక ముందుకెళ్లాల్సిన అవసరమే లేదు, ఇదే ఆ చోటు, ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేసింది. ఆ ఎద్దు బండి ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక సుధర్ముడు గ్రామానికి తిరిగి వస్తాడు. అప్పుడు అందరు కూడా ఇలా అంటారు, ఇతను చాలా త్వరగా వచ్చేశాడు, తన తల్లిని కాశీకి తీసుకొని వెళ్ళుండడు, తనని మధ్యలోనే ఎక్కడో వదిలేసి ఉంటాడు అని అనుకుంటారు. అందరు కూడా సుధర్ముని ఇలా ప్రశ్నిస్తారు, నీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేశావు అని అడుగుతారు. అప్పుడు సుధర్ముడు ఇలా సమాధానం చెప్తాడు, లేదు, మేము వెళ్ళాల్సిన అవసరమే రాలేదు, ఆ మహాశివుడే మా కోసం వచ్చాడు అంటారు. దానికి ఇరుగు పొరుగు వాళ్ళు ఇదంతా చెత్తవాగుడని పలుకుతారు. అప్పుడు సుధర్ముడు ఇలా చెప్తాడు, మీరేమనుకున్నారు అనేది నాకు అనవసరం, ఆ మహాశివుడే మా కోసం వచ్చాడు, నా జీవితం వెలిగించబడింది, నా మనస్సాక్షికి ఇది తెలుసు, మీకు అది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగానే నీకోసం వచ్చాడనడానికి, నిజంగా నువ్వు ఆయన్ని చూశావు అనడానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అంటారు. అప్పుడు సుధర్ముడు, అదంతా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆయన్ని చూడలేదు, నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను, లోపల ముఖం కనబడలేదు, అక్కడ ఏమీ లేదు అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఉన్నట్టుండి అందరు కూడా ఈ వ్యక్తి అంటే సుధర్ముడు మాయమైపోవడాన్ని గమనిస్తారు. వాళ్లకు కేవలం సుధర్ముడు వస్త్రాలు మాత్రమే కనబడతాయి. తర్వాత కాలంలో సుధర్ముడు గొప్ప ముని అవుతాడు. సుధర్ముడు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు. ఇదంతా ఆ మహాశివుడి మాయ, భక్తుల కోసం తానే స్వయంగా దిగి వచ్చాడు అని మహాశివుడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా శివ సాహిత్యం లభిస్తుంది. ఇక మహాశివుడికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. మైసూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో మల్లా అని ఒక శివభక్తుడు ఉండేవాడు. ఇతను ఏ సాంప్రదాయానికి కానీ లేదా మనకు తెలిసిన ఏ ఆధార విధానానికి కానీ జ్ఞాన విధానానికి కానీ చెందినవాడు కాదు. కానీ మల్లకు బాల్యం నుంచి కూడా కళ్ళు మూసుకున్నాడు అంటే అతనికి కనబడేది ఆ శివుడి రూపమే. బహుశా అతనికి భక్తుడనే పదం సరిపోదేమో. అతనిలా కొన్ని లక్షణాల మంది ఉన్నారు.
వాళ్ళందరూ శివుడి బందే. వాళ్ళకి ఎవరు ఎరగలేరు. మల్లకి శివుడి గురించి ఏమీ తెలియదు. అతడు ఎటువంటి పనిని కానీ కరణి కానీ నేర్చుకోలేదు. ఎవరినైనా ఆపి తన దగ్గరికి నుంచి తనకు కావలసింది తీసుకోవడం తప్ప మల్లకు ఎప్పుడు కూడా అనిపించలేదు. అందుకే ప్రతి ఒక్కరూ మల్లని బందిపోటు అని పిలిచేవారు. ప్రజలకి ఉన్న ఏకైక అరణ్య మార్గంలో అతను నిత్యం కూడా బందిపోటు దొంగతనాలకి పాల్పడుతూ ఉండేవాడు. మల్ల అలా బెదిరించిన ఉన్న చోటు కరణమూలనై ప్రసిద్ధి చెందింది. కరణమూలై అంటే ఆ దొంగ యొక్క ప్రదేశమని అందరు కూడా మల్లడు చెప్పించేవారు. కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి అతను ప్రజల నుంచి లాక్కున్న ప్రతి పైసాని కూడా మహాశివరాత్రి వేడుకలు చేయడానికి ఖర్చు పెట్టేవాడు. ఒక పెద్ద వేడుక చేసేవాడు. కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచాక అందరూ మల్లను గొప్ప భక్తుడిగా గుర్తించి ఆయనకి స్వచ్ఛందంగా చందాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఎవరైతే స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు రారో వాళ్ళని ఇచ్చిన బలవంతం చేయడంలో తప్పేమీ లేదనుకునేవాడు మల్ల. కొన్ని సంవత్సరాల తర్వాత అన్నదమ్ములైన ఇద్దరు యువకులు ఆ దారిన వస్తూ ఉన్నారు. వాళ్ళు అలా వస్తూ బందిపోటు దొంగలైన మల్లని చూసి ఇలా పలికారు. నీ భక్తి అమోఘం, కానీ నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయని పలుకుతారు. నీ భక్తి అమోఘం, కానీ నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయని పలుకుతారు. అందుకు మల్ల ఇలా అంటాడు, నేను ఇదంతా శివుడి కోసమే కదా చేస్తున్నాను, అందులో తప్పేముంది అని అంటాడు. అప్పుడు ఆ యోగులు తన యోగ బోధ ద్వారా మల్లను సన్మార్గంలో పెడతారు. అప్పటి నుంచి ఆ ప్రదేశం కల్లై మూలై ఇచ్చి మల్లన మూల అయిపోయింది. మల్ల కనిపించిన మహాశివరాత్రి వేడుకలు అక్కడొక పెద్ద సాంప్రదాయంగా మారిపోయింది. అతను తన బందీపోట్ల దొంగతనాలను విడిచిపెట్టి కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదలుపెట్టిన సంవత్సరాల కాలంలో మహాసమాధి పొందాడు. ఈ విధానంగా మల్లకు ముక్తి లభించాక అదే రోజున ఇద్దరు యోగులు కూడా కూర్చొని తమ శరీరాన్ని వదిలేశారు. ఈ రోజుకి కూడా కబనీ నది తీరాన వారి కోసం కట్టిన మరణమూలై అనే గుడి ఉంది. కుబేరుడు యక్షరాజు. యక్షరు అంటే మధ్యస్థ జీవాలు. వాళ్ళిక్కడి జీవము కాదు, అలాగే పరాన్ని చెందిన జీవము కాదు. వాళ్ళు మధ్యస్థలో ఉండేవాళ్ళు. లంకాధిపతి అయిన రావణుడు కుబేరుని లంక నుంచి బయటకు వెళ్ళగొడతారు. దాంతో కుబేరుడు మహాశివుని ప్రార్థించగానే మహాశివుడు కుబేరుడికి రాజ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా సంపదలకు అధినాయకుడిగా చేస్తాడు. ఈ విధంగా కుబేరుడు శివుడికి మహాభక్తుడవుతాడు. ఒకరోజు కుబేరుడు శివుడి దగ్గరికి వచ్చి, మహాశివ, నీకు ఏం చేయమంటావో చెప్పు, నేరుడికు ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు శివుడు ఇలా పలుకుతాడు, ఓహో, నువ్వు నా కోసం ఏం చేయలేవు, నా కోసం నువ్వు ఏం చేయగలవు, నాకు ఏమీ అక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్తాడు. తర్వాత గణపతిని చూపుతూ ఇలా అంటాడు శివుడు, నాకు కుమారుడు బతికి ఎప్పుడు ఆకలి వేస్తూనే ఉంటుంది, అతన్ని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు మహాశివుడు. దానికి కుబేరుడు, అలాగే మహాశివ, అది నాకు అసలు సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకెళ్తాడు. కుబేరుడు గణపతికి భోజనం వడ్డిస్తాడు. గణపతి తింటూనే ఉంటాడు. అలా తింటూనే ఉంటాడు. కుబేరుడు వందలాది వంట మనుషులను పెట్టి అపారమైన ఆహారాన్ని వడ్డిస్తాడు. గణపతి అంతా తినేస్తాడు. గాంతో కుబేరుడు ఇలా పలుకుతాడు, ఓ గణేష, ఆగు, ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు. దానికి గణపతి, నువ్వేమీ బెంగపడకు కుబేరా, ఈ పాముడు చూసావా, నా పొట్ట చుట్టూ ఎలా ఆళ్ళుకుందో, నా పొట్ట గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు, నాకు ఇంకా ఆకలిగా ఉంది, భోజనం తెప్పించు, నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటాను అన్నావు అంటాడు గణేశుడు. కుబేరుడు తన ఉన్న సంపదంతా కూడా ఖర్చు పెడతాడు. ఎంత ఆహారం పెట్టినా గణపతి ఇలా పలుకుతాడు, నాకు ఇంకా కడుపు నిండలేదు, మరింత ఆహారం ఎక్కడా అని అడుగుతాడు. దాంతో కుబేరుడు తన ఆలోచన ఇంత అల్పమైనదని తెలుసుకుని శివుడికి నమస్కారం చేస్తాడు. నాకున్న సంపద నీకు కాలు మట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు. నువ్వు నాకు ఇచ్చిన దానిలో నుండి
నేను నీకు కొంచెం ఇస్తూ నేను ఏదో గొప్ప భక్తుడని చాలా పొరపాటు చేశాను అంటాడు. ఆ క్షణం నుంచి కుబేరుడు మరింతగా మహాశివుని ఆరాధిస్తూ గొప్ప భక్తుడిగా పేరు పొందాడు. కుబేరుడు ధర్మం అణిగిపోవగానే గణపతి ఆకలి తీరిపోయింది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ కథ శివ మహాపురాణంలోనిది. పూర్వం దేవగిరి అనే పర్వతరాజ సమీపంలో భరద్వాజ గోత్రికుడు వేదశాస్త్ర పారంగతుడు నిత్యాగ్నిహోత్రుడు బ్రహ్మవేత్త శివార్చన శివుడైన సుదర్శనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ, ఆమె పేరు కూడా శివభక్తి తర్పాలు, సుగుణాల రాశి. వారికి ఎంత కాలం గడిచినా సంతానం కలగలేదు. స్త్రీ సహజమైన మాతృప్రేమ చేత సంతానం కోసం పరితపిస్తూ ఉండేది సుదేహ. వేదాంత అయిన భర్త ఇలా పలికాడు, ఓసి వెర్రిదాన, ఎవరికి ఎవరు లోకంలో పిల్లలు గలవారు మాటలు చూస్తున్నాం కదా, పుత్రుడి వల్లనే ఉత్తమ గతులు కలుగుతాయి అనేది కల్లా. మనం చేసుకున్న కర్మలే ఇహంలో సుఖదుఖాలకి ఫలంలో ఉత్తమ లోకాలకి కారణమవుతాయి. మానవ సంబంధాలు పురాణబంధాలే కానీ ఇతరమేవి కావు. నూరుగురు పుత్రులలో కన్న గాంధారీకుడు ధృతరాష్ట్రుడు చివరకు పరాధీనులై ఈ ముని పర్వగాత వచనాలు సహించలేక అడవికి పోయి అక్కడ దావాడిలో చిక్కుకొని మరణించారు. దశరథుడు మహారాజు అంత్యకాల ఘట్టం నీవు విన్నావు కదా, సంతానం లేక పరితపించి పుత్ర కామిష్టి చేసి నలుగురు కొడుకులను కని అంత్యకాలంలో చెంత ఒక్క కొడుకు కూడా లేకపోవడంతో బెంగతో మరణించాడు. పాండవులకు సంతానం కలిగిన వారు అశ్వత్థామ చేతిలో అతులు కాదా, చిన్న చివరికి వారి పుత్ర శోకమే మిగిలింది. శ్రీకృష్ణుడి అనుగ్రహించే ఒక్క నలుసు మిగిలాడు. మూలాల్లోకి వెళ్ళి తెరిచి చూస్తే మానవ జీవితం ఇసుక పునాది మీద కంటిన ఇల్లు వంటిది. ఎప్పుడు కూడా ఎప్పుడు పోతుందో తెలియదు. నీవు కూడా విద్యావంతురాలువే కదా. రామాయణం మొత్తానికి శ్రీరామచంద్రుడు, భారతం మొత్తానికి భీష్ముడు తప్ప తల్లిదండ్రుల యందు భక్తి ప్రవర్తన చూపిన తనయులు ఉన్నారంటావా చెప్పు. ఇంతకీ ఈశ్వర సంకల్పం ఎలా ఉందో అంటూ సత్వన వచనాలు పలికిపోతాడు ఆ దంపతులు. సంతానం వరకు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం కాగా ఒకరోజు సుదేహ ముఖ్యంగా పుత్ర సంతాన కాంక్షలు అతిక్రమించలేక భక్తను ద్వితీయ వివాహానికి ప్రోత్సహించింది. దానివల్ల వచ్చే అనర్థాలను సుధర్ముడు ఆమెకు ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. కానీ అవి చెవిని ఎక్కలేదు. భార్య ప్రోత్సాహంతో ఆమెకు స్వయంగా చెల్లెలు అయిన గస్మ అనే కన్యను సుధర్ముడు యథాశాస్త్రీయంగా వివాహం చేసుకొని కాపురానికి తీసుకువచ్చాడు. ఆమె కూడా తీవ్రమైన భక్తి తర్పురాలు కాబట్టి ఆ ముగ్గురు నిత్యం శివారాధనలో మునిగి తేలుతూ శివుడి కథల్ని చెప్పుకుంటూ నృత్య తీర్థ వినోదాలతో ఉందిపుచ్చుతూ సంతోషంతో కాలక్షేపం చేస్తూ వచ్చారు. ప్రతి నిత్యం పార్థివలింగాచన అనంతరం ఆ నిర్మాల్యాన్ని గస్మ సమీపమందున్న చెరుములో విసర్జిస్తూ వచ్చింది. ఇలా కొంతకాలం తర్వాత శంకర అనుగ్రహించి గస్మ నెలతప్పింది. ఆమెకు అక్కగారైన సునేహ దాసీదానికంటే ఎక్కువగా సేవలు చేస్తూ వచ్చింది. క్రమంగా గర్భం వృద్ధి చెంది నెలలు నిండగా ఒక శుభలగ్నంలో సౌభాగ్య రేఖవలె ఇంద్రుడు తేజశాలి అయిన కుమారుడు కన్నది గస్మ. చంద్రోదయానికి పాలసముద్రం ఉప్పొంగినట్లు పుత్రోదయంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఉప్పొంగిపోయారు. ఉయ్యాల చుట్టలోని బాలుడి బోసనకు ఇంతో వాళ్ళందరూ కూడా ఎంతెంత అలగాని ఆనందాన్ని పొందారు. బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతి చంచలమైన మనసు యొక్క వ్యాపారం కోతి చేష్టల వంటిది కదా, దేని మీద కూడా దూకుతుందో తెలియదు. ద్వేషం అనేది బుద్ధికి పుట్టిన పుష్టి వంటిది. బాలుడు కలిగి పెద్దవాడయ్యేవైనటువంటిది సుదేహ మనసులో ద్వేషం కూడా అలానే వచ్చింది. అంతవరకు శీతల ప్రసన్నంగా ఉన్న ఆమె హృదయం ద్వేషాగ్ని చుట్టూ కొలిమి తిత్తిలా మంట వచ్చింది. కాలం గడుస్తుంది, కుమారుడికి యుక్త వయసు వచ్చింది.
అనుకూలవతి అయిన కన్యతో వివాహాన్ని జరిపించారు. నూతన వధువరులు సుదేహను అన్ని విధాలుగా అత్తారవలే ఆదరిస్తూ వచ్చారు. అయినా ఆమె ద్వేషం చల్లారలేదు. అంతఃకర్మ మాలిన్యం తొలగలేదు. దుష్టులను వారికి కార్యకరణ విచారాలు ఉచిత ఉచిత వివేకం ఉండవు కదా. మానవుల్లో కూడా తామస గుణానికి తొలగి జీవించే మనుషులు సత్వగుణానికి ఎదుర తాపసులను వాదించి తాము ఆనందాన్ని పొందుతారు. సుదేహ మనసులో ద్వేషం రోజు రోజుకి అధికం కావచ్చింది. అణుచుకోలేకపోయింది. వివేకాన్ని కోల్పోయింది. నేత్రరోగి సూర్యకాంతిని చూసి ఓర్వలేనట్టు ప్రతి మన్మరడి వల్ల ఉన్న ఆ నూతన దంపతులను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిలా ఉన్న గస్మ కుమారుణ్ణి కడతేరిస్తే తప్ప తనకు మనశ్శాంతి ఉండదని నిశ్చయించుకుని ఒక నిచీదిలో మాయోపాయం చే కడతేర్చి శవాన్ని చెరువులో పడేసి ఏమి ఎరగని దానివల్లే ఇంటికి వచ్చి పడుకుంది. ఉదయమే ఇంట్లోని వారు లేచి రక్తసిక్తమైన శయ్యను చూసి కుమారుడు కనిపించకపోయేసరికి హతాశులై దుఃఖించారు. అలాంటి సమయంలో కూడా సుధర్ముడు గస్మ ఆమె కోడలు సుపూజను మానలేదు. యథావిధిగా గస్మ మధ్యాహ్న పూజన తర్వాత శివ నిర్మాల్యాన్ని విసర్జించడానికి అట్లా పడేయడానికి చెరువు వద్దకు వచ్చేసరికి కుమారుడు అమ్మ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చి ఆమె పాదాలకు నమస్కారం చేశాడు. ఆమె హత్యకు గురైన తన కుమారుడు సజీవుడై తిరిగి రావడం కేవలం భక్తవత్సలుడైన శివుడి అనుగ్రహం భావించి భక్తి పారవశంతో శరీరం తూల అంకితం కాగా ఆనంద అస్త్రువులు చెక్కిలిపై జారగా చేతులు జోడించి శంకరుని అనేక విధాలుగా స్తుతించింది. దాంతో శంకరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. దానికి అస్మ ఇలా పలికింది. తండ్రి ఈశ్వర, ఈ విషయంలో ఆ అక్కగారైన సుదేహను శిక్షించకు. నన్ను అనుగ్రహించినట్టుగానే నువ్విక్కడ స్థిరుడవై ఉండి నీ దర్శనానికి వచ్చే భక్తులకు కూడా అనుగ్రహాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది. ఆనాటి నుండి శంకరుడు గస్మ పేరుతో గస్మేశ్వర జ్యోతిర్లింగంగా స్థిరపడి భక్తులకు భోగ మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇది పరమ పవిత్రమైన కథ. ఇదే గస్మేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ కథ. పూర్వం గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలిసి దక్షిణ దిక్కున గల బ్రహ్మగిరి ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఎంతటి వారికైనా కాలం ఒకటే రీతిగా వెళ్ళదు కదా. సుఖదుఖాలు కాలంలోని సంప్రాప్తం అవుతాయి. ఒకప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైన అనావృష్టి పరిస్థితులు మెలకొన్నాయి. ప్రమాదమైన నీరు ఆహారం లభించక కారణంగా మనుషులు పశువులు పక్షులు ఇతర ప్రాణికోట్లు వలసలు వెళ్ళిపోయారు. కొన్ని ఆశువులు విడిచాయి. అలాంటి సమయంలో మిగతా మహర్షులందరూ పరమత తక్కువైన గౌతముని సమీపించి ఇలా పలికారు. ఓ కృపానిధి పరమదయాలు శివభక్తాగ్రణ్య తపజ్ఞాననిధి, నీ తప ప్రభావంచే వర్షాలను కురిపించి సకల ప్రాణకోటాలకు కాపాడండి. భూతదైన మించిన ధర్మం లేదు కదా. ఈ విషయంలో మేము అసక్తులమని ప్రార్థించారు. దీనితో ధర్మనిరుతుడు సకల ప్రాణహితుడు సకల న్యాయ పారంగతుడైన గౌతముడు వర్ణదేవుని ఉద్దేశించి సాత్వికమైన తపస్సు చేశాడు. దీంతో వరుడు ప్రీతుడై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు గౌతముడు ఇలా పలికాడు. వరుణదేవ, శాశ్వత ఫలాలను ఇచ్చేది స్థిరమైన పుణ్యాలను ఆగణ్యంగా ఒసిగేది సకల ప్రాణకోట్లకు జీవనాధారమైనది ఆ సిరి సంపదలకు ఆనవాలమైనదిన అక్షజలాలను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. మహర్షి పరోపకార వృద్ధికి సంతోషించిన వరు చేయిలోతు గోతులు తవ్వమని ఆదేశించాడు. అప్పుడు గౌతముడు అలాగే చేశాడు. జలాధిపతి అయిన వర్ణుడు దాన్ని మధురమైన అక్షయ జలాలతో నింపి ఇలా ఆశీర్వదించాడు. ఓ మహర్షి, నీ జలాలు అక్షయమౌటయ్యే కాక ఇది గొప్ప తీర్థమై నీ పేరుతో ప్రసిద్ధిని పొందుతుంది. ఇక్కడ చేసిన వసు హోమం, యజ్ఞం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు, దానాదులు ఇవన్నీ కూడా అక్షయ పుణ్యలోకాలని మారణకు ప్రసాదిస్తాయి. ఇలా పలికి అంతర్ధానమయ్యాడు వరుడు. ఆక్షయ జలంతో ఆ ప్రాంతమంతా
సస్యశ్యామలమైనది, కరువు అనేది లేకుండా మాయమైనది. అనేక మంది మునులు తమ తమ భార్య బిడ్డలతో పశు సంపదతో అక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. శ్రవణ సుఖాన్ని ఇచ్చే పక్షి గణాల గిలగిలా రాగాలతో ఆ వనమంతా శోభామితమైనది. పాడి పంటలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నది. గౌతమ ముని ప్రభావంతో ఆ ప్రాంతమంతా ఆనందం వెల్లివిరిసినది. క్రమంగా గౌతమ మహర్షి ఆశ్వ ప్రాంతం నాలుగు వైపులా విస్తరించింది. అనేక మంది శిష్యులు వచ్చి చేరారు. అది ఒక పెద్ద గురుకులమైనది. ఆయన పేరు ప్రత్యేకతలు సత్కాల కోమదులు విని వ్యాపించాయి. ఇలా ఉండగా ఆ వనంలోని ఇతరుల మునులకు మునిపత్నులకు అహల్య గౌతములందు ఈశ అసూయలు మనలో కలిగాయి. ఎంతటి వారైనా అషట్వర్గాలను జయించలేరు, ఈశ అసూయలను అణచుకోలేరు. వారందరూ అహల్య గౌతములను అక్కడి నుంచి పంపించేయాలనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. వారు తమ తపశ్శక్తిచే బక్క చిక్కిన ఒక మాయాగుహను సృష్టించి గౌతముని ఆశ్రమంలోకి తోలారు. ఆవు గౌతముని పంట పొలంలో పడి మేస్తూ ఉండగా గౌతముడు చూసి ఎండుగడ్డి పలకలతో దాన్ని అదిలించాడు. గడ్డి పోచగలగానే ఆ మాయ గోవు పాటించింది. వెంటనే అదే అదునుగా మునులు మునిపత్నులు అహల్య గౌతములను చుట్టుముట్టి, ఓ గౌతమ, నువ్వు గోహత్య చేశావు, అంతకంటే మహాపాపతకం మరొకటి లేదు, నీ ముఖం కూడా చూడరాదు, నీ ముఖ దర్శనం మాత్రం చేతనే మాకు పాపాలు అంటుకుంటాయి, నువ్వు ఇక్కడ ఉంటే మా కర్మకాండ అంతా వ్యర్థమే అని ఫలాన్ని ఇవ్వు, ఇంద్రాది దేవతలు మా అవిశ్యలను స్వీకరిస్తారు అనేది ఆయన కళ్ళ. ఇక నీవు నీ కుటుంబంతో శిష్యులతో కలిసి కాశీనగరానికి వెళ్ళిపో, అక్కడ నిత్యుడు శాశ్వతుడైన విశ్వేశ్వరుడున్నాడు, సకల కల్మషయైన గంగ ఉంది, శాశ్వతంగా అక్కడ ఉండిపో అని నిందించారు. ఇంకా అనేక నిందలు వాక్యాలను పలికి దూషించారు. మునుల కావడంచే గ్రహించలేని గౌతముడు భార్యతో కలిసి కాశీనగరానికి చేరుకున్నాడు. చేరుకొని తీవ్రమైన తపస్సుకు ఉపక్రమించాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై గౌతమమునికి బ్రహ్మగిరిని చేరుకొని అక్కడే తపస్సును కొనసాగించమని చెప్పాడు. గౌతముడు కాశీనగరాన్ని వదిలి కొద్ది రోజులు పయనించి వారితో కలిసి బ్రహ్మగిరికి వచ్చి చేరాడు. వచ్చి ఆ పర్వతానికి 101 సార్లు ప్రదక్షిణ చేసి గౌతమితిథి చేత కూర్చొని మట్టితో ఆర్తివలింగాన్ని చేసి ప్రతిష్ఠ చేసి యథావిధిగా అర్చించడం మొదలుపెట్టాడు. ఆయన భార్య శిష్యులు కూడా ఆయనకు తోడుగా ఉంచారు. ఆయన సద్బుద్ధికి మెచ్చిన శంకరుడు పార్వతితో బ్రహ్మనగరాలతో కూడి ప్రత్యక్షమై ఇలా పలికాడు. ఓ గౌతమముని, పరోపకార పారుడమైన నీవు ధన్యుడివి, కృతజ్ఞుడివి, సర్వకాలాలలోని పాపరహితుడివి. నీ దంపతుల నామస్మరణ మాత చేతనే మానవులు పాప విముక్తులు అవుతారు. అట్టిచో నీకు పాపము ఎక్కడిది? నీ తపశ్శక్తిని చూసి సహించలేని కొందరు కృతజ్ఞులు ఈ నీచప్పనికి సిద్ధపడి మాయా గోవును సృష్టించి అవిచార క్రియ చేసి దాన్ని వారే చంపి ఆ హత్యానేరాన్ని నీ మీద మోపి నిన్ను బహిష్కరించారు. ఏ దుర్మార్గులైతే నీకు ఆపదను కలిగించారో వారే పాపాత్ములు, దురాచార్యులు, కృతజ్ఞులు అవుతారు. గోహత్య మహాపాపం మరణే చుట్టుకుంటుంది. వారికి ఎక్కడైనా ఈ పాపకార్యానికి ఒడకట్టిన వారు 5 మిగిలిన వారు మాయలో పడ్డారు. నీకు ఏమరం కావాలో కోరుకోమన్నాడు శంకరుడు. గోహత్య పాపంతో కుమ్మిలిపోతున్న గౌతముడు అందరూ మొరలు వింటుండగా మహాదేవుడు పలికిన ప్రేమ దయార్థవశాలకు సంతోషించి ఇలా ప్రార్థించాడు. ఓ మహేశ్వర, 5 మునులు నాకు ఉపకారం చేశారు, వారలా చేసి ఉండకపోతే నీ దర్శనం నాకు లభించేది కాదు కదా, నాకింత మహద్భాగ్యాన్ని కలిగించిన వారు ధన్యులు, నీ శిరస్సు మీద రకంగాను ఇక్కడ విడిచి లోకోపకారం చెయ్యి, నేను ఇంతకంటే ఎక్కడ లేదు అని చెప్పి అనగానే భక్తవత్సలుడైన గంగాధరుడు సంతోషించి తన జటాదూతమునకు గంగను అక్కడ విడిచి దానికి పుష్కర ప్రభావాన్ని కలిగించాడు. దేవతలు మరియు అక్కడి శివభక్తులైన మునుల కోరికచే తనక్కడ త్రియంబికేశ్వర నామంతో జ్యోతిర్లింగ స్వరూపంగా ఉండిపోయాడు. గౌతముని శంకరుడు ఇలా ఆశీర్వదించాడు. ఓ మహర్షి, నీకు ఇక ఈ పైన జలాలు అక్షయంగా ప్రవహిస్తాయి, ఇది
గొప్ప తీర్థం అని చెబుతుంది. ఈ దివ్యవాహిని నీ పేరుతో గౌతమి నదిగా దక్షిణ భారత ఖండంలో ప్రసిద్ధి వహించి ప్రజలచే నిత్యం పూజలందుకుంటుంది. ఇది దక్షిణ గంగగా కాశీకి ఎక్కుతుంది. దీని మహిమ వల్ల తీర్థం దీన్ని ఆశ్రయించిన వారికి ఈ గంగ సకల సంపదలను ఇస్తుంది. ఇలా ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు మహేశ్వరుడు. పూర్వకాలంలో విదిశా పట్టణం ఉండేది. ఆ పట్టణం సర్వసంపదలతో తుళ్ళుతూగుతూ ఉండేది. ఆ పట్టణంలోని వారందరూ విద్యావంతులే. ఆ పట్టణంలోని ప్రజలంతా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఆ పట్టణంలో ఒకరోజు ఒక బాలుడు మరణించాడు. అతను తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడు. ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఆ పిల్లవాడి మరణం వల్ల తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నారు. వారి బాధ చుట్టుపక్కల వారు చూడలేక ఎంతో దుఃఖిస్తున్నారు. చివరకు ఆ పసివాడిని శ్మశానానికి తీసుకుపోయారు. అక్కడ కూడా తల్లిదండ్రులు బంధువులు ఎంతో విలపిస్తున్నారు. పాతి పెట్టకుండా కాలం వెళ్ళబుచ్చుతున్నా కానీ కార్యాన్ని చేయటం లేదు. అప్పుడు ఒక గద్ద వారి దగ్గరికి వచ్చి వారితో ఇలా పలుకుతుంది. మీరు పిల్లవాడి శరీరం ఇక్కడ పెట్టి పెద్దగా ఎడవడం కాదు. అదిగో సూర్యుడు అస్తమిస్తున్నాడు. దయ్యాలు భూతాలు ప్రేత పిశాచాలు భూమికి వచ్చే సమయం అవుతుంది. వాటి వల్ల మీకు అపాయం కలగవచ్చు. పుట్టినవారు గిట్టక తప్పదు. మరణించిన వారి వెంట జీవించిన వారు కోరుగదా. జరణ మరణాలు మనులకు సహజం. చనిపోయిన వారు ఏడ్చినంత మాత్రాన తిరిగి వస్తారా? ఇదంతా తెలిసి కూడా వెర్రివారిలాగా ఎందుకు ఏడుస్తున్నారు? ఏడుపు అని ఇంటికి పొండి, లేకపోతే మీ ప్రాణాలకు హాని కలుగుతుంది అని గద్ద శ్రద్ధగా చెప్పింది. గద్ద మాటలకు వారంతా కూడా భయపడి వారంతా వారిని అక్కడ విడిచిపోతూ ఉంటారు. అంతలో అక్కడికి ఒక నక్క వస్తుంది. అది ఇలా పలుకుతుంది, గద్ద చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, దాని మాటలు నమ్మి మీరందరూ భయపడకండి. ఈ బాలుడు ఎంతో అందంగా ఉన్నాడు. చక్కని ముక్కుతో అందమైన ముఖంతో చూడ చక్కగా ఉన్నాడు. ఇంతటి అందమైన బాలుని విడిచి వెళ్ళడానికి మీకు కాళ్ళు ఎలా వచ్చాయి? ఎంతో ఎత్తైన జుట్టుతో బంగారం వంటి దేహంతో ఈ బాలుని ఎలా మరుస్తారు? ఇంతటి అందమైన ఆకారం చనిపోవడం చూసి నాకే కన్నీళ్లు ఆగటం లేదు. కాబట్టి కొంత సమయం ఇక్కడే వేచి ఉండండి. దేవుడు క్రూరుడు కాదు కదా, దయ కలిగితే ఈ బాలుని బతికించమంచం. ఇంకా పొద్దు ఉన్నది, సమయం ఉన్నది, కాబట్టి భయపడక మీరు ఇక్కడే ఉండండి. దయామయుడైన ఆ మహాశివుణ్ణి భక్తితో ప్రార్థించండి. అలా చేస్తే మీ పని ఫలిస్తుందని నక్క వారితో చెప్పింది. నక్క మాటలకు వారందరికీ ప్రాణం లేచినట్లు అయింది. ఎంతో ఆశతో ఆ బాలుడు చుట్టూ కూర్చున్నారు. చేతులు బాలుడు దేహంపై పెట్టి నిమురుతున్నారు. భగవంతుని ధ్యానిస్తూ కూర్చొని ఉన్నారు. ఆ బాలుడిని తలుచుకుంటూ ఏడుస్తున్నారు. గద్ద మళ్ళీ వారి దగ్గరికి చూసి ఇలా పలికింది, మీరు వెర్రివారి వలె ఉన్నారు. నక్క టక్కరిది, బుద్ధి లేనిది, శవం వికృతమైనది. శవం తప్పింది, ప్రాణం తిరిగి రావడం అస్సలు జరగదు. యముడు చాలా కటికుడు, మూర్ఖుడు. మీరు ఎంత ఏడ్చినా అతని మనసు కరగదు. ఇక ఈ బాలుడిపై ఆశలు వదులుకోయండి. అతనికి మంచి గతులు పెరగడానికి దాన ధర్మాలు చేయండి, సార్థ కర్మలు చేయండి అని గద్ద ఈతోపదేశం చేసింది. గద్ద ఇలా చెప్తూ ఉండగా నక్క దాని మాటలకు అడ్డం వచ్చి ఇలా మొదలుపెట్టింది, ఈ గద్ద మాటలు శుద్ధ అబద్ధాలు. గద్ద మనసు క్రూరమైనది. దానికి ఏది వస్తే అదే మాట్లాడుతుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కనుక దయచేసి బాలుణ్ణి వదిలి వెళ్ళకండి. ఏ సమయంలోనైనా సరే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ మహాశివుని ప్రార్థించండి. మీ ప్రయత్నం విఫలమైతే అప్పుడే బాలుణ్ణి పిలుచుకోండి. ఇప్పుడే త్వరపడి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, చదరిన పని ఇప్పుడే చేయండి అని పలికింది. నక్క మాటలకు గద్ద ఆశ్చర్యం కలిగించింది. దాంతో గద్ద ఇలా పలికింది, ఇంతకాలం నుంచి మరణించిన జీవులు తిరిగి బతకడం నేనెప్పుడు చూసి ఎరగను. నక్క వట్టి జుత్తుల మారిది. చనిపోయిన వారు మరో గర్భంలో జన్మిస్తారు, వేరొక రూపాన్ని ధరిస్తారు. ఈ తిరిగి భూమి మీద మళ్ళీ తిరుగుతారు. మనం వారిని గుర్తించలేము, వారు కూడా మనల్ని గుర్తించలేరు. ఈ నక్క తెలివి తక్కువది, కాపట బుద్ధితో
మిమ్మల్ని మోసగిస్తుంది. శవమేమిటి, జీవించటమేమిటి, ఎవరైనా వింటే నవ్వుతారు. పుత్రశోకం వల్ల నిర్వేకం చాలా వరకు నశించిపోయినది. ఉన్న కాస్త ఆ మదిలి కూడా మీకు ఈ నక్క పోకడుతుంది. అజ్ఞానులై మీరు ఇక్కడ ఉండవద్దని ఎంత చెప్పింది. ఆ మాటలు విన్న అక్కడి వారు బోరున ఏడ్చారు, నిరాశ చెందారు. బిడ్డను విడిచిపోవాలని నిర్ణయించుకుంటారు. దీంతో నక్క వారిని అడ్డగించి ఇలా పలికింది, నా మాటలు నమ్మండి. ఆ గద్ద మాటలు నమ్మితే చిక్కులో పడిపోతారు. మరణించి జీవించిన వారు చాలామంది ఉన్నారు. కరుణాసాగరుడు అయిన రఘురాముడు మరణించిన భూజ కుమారుని రక్షించలేదా? ఈ కథలు మీరు వినలేరా? ఇలాంటివి అనేకులున్నాయి. ఈ గద్ద మాటలను అస్సలు నమ్మకండి అని తెలియజేసింది. దీంతో అందరూ సంతోషించి శవం చుట్టూ కూర్చొని ఉన్నారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. నక్క గద్ద ఆకలితో బాధపడుతున్నాయి. నక్క పగటిపూట ఆహారం తినదు, గద్ద చీకట్లో ఆహారాన్ని తినదు. వీళ్ళంతా పగలు వచ్చారు కాబట్టి వీళ్ళని వెళ్ళమని చెప్తే ఆ బాలుని తినవచ్చని గద్ద ఆలోచన. ఇక నక్క వీరు వెళ్తే పగలే ఆ బాలుని గద్ద అరగించి తనకు చీకటి పడ్డాక ఆహారం లేకుండా చేస్తుందని తనకు వచ్చిన మాటలు చెబుతూ వారిని వెళ్లకుండా చేసింది. చీకటి పడ్డాక ఆ బాలుని తినవచ్చని నక్క ఆలోచన. ఇలా గద్ద నక్క తమ తమ ఆకలి తీర్చుకోవడానికి వాదోపవాదనలు సాగించాయి. ఇక బాలుని బంధువులు దుఃఖం వల్ల మతి భ్రమించిపోయినారు. వారికి ఈ కపట అర్థం కాలేదు. ఇక సూర్యుడు అస్తమించాక శ్మశాన భూమిలో సంచరించడానికి శంకరుడు పిచ్చేశాడు. అతను దయామయుడు, దీనులకు దిక్కు, ముక్కిన వారికి చిక్కులు లేకుండా చేస్తాడు. ఆ మహాశివుడు చూపే అద్దులు ఉండవు. ఆపద్ బాంధవుడు, తలపై నిలవంకతో ములపై పులుతోలుతో ఆ దేవుడు వెళుతూ ఉంటాడు. అలా వచ్చిన శంకరుడికి బాలుడు బంధువులు ఏడుస్తున్న ఏడుపులు వినిపించాయి. వెంటనే వారి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. భక్తులారా, నన్ను స్వరపెడుతున్నారు, మీకు ఏమి కావాలో కోరుకోండి అన్నాడు. వెంటనే అందరూ కూడా మహాశివుడి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. భక్తి భావంతో పిలిచారు, దేవా మహాదేవా, మా మొర ఆలకించి ప్రత్యక్షమయ్యావా. నీ సన్నిధానంలో మా చిక్కులన్నీ విడిపోయాయి, మా రోగాలు తొలగిపోయాయి. ఈ బాలుడు ప్రాణాలు ఇచ్చి బతికించమని ప్రార్థించారు. వారి మొరకు శంకరుడు మనసు కరిగిపోయింది. వెంటనే బాలుడు నిద్ర నుంచి లేచినట్టుగా లేచి కూర్చున్నాడు. శంకరుడు ఇలా పలికాడు, ఈ బాలుడు నిన్ను 100 ఏళ్ళు బతుకుతాడు అని చెప్పి ఆకలితో ఉన్న నక్క గద్దలకు అసలు ఆకలి బాధ తెలియకుండా వరాన్ని ప్రసాదించాడు. ఇలా వరాలు ప్రసాదించి శివుడు అంతర్ధానమయ్యాడు. సజీవుడైన బాలుని చూసి ఎంతో ఆనందంగా అందరూ కౌగిలించుకున్నారు. కాబట్టి ఆ మహాశివుని భక్తితో ఆరాధించిన వారికి ఆలస్యమైనా సరే ముక్తి లభిస్తుంది, కోరిన కోరికలు తీరుతాయి. ఆరుద్ర నక్షత్రం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. ఆరుద్ర నక్షత్రం అదే విధంగా సోమవారం కలిసి వచ్చిన ఈ విశేషమైన రోజు శివుని తప్పనిసరిగా పూజించాలి, శివుని అర్చించాలి, శివుని అభిషేకించాలి. ఆరుద్ర నక్షత్రం రోజున ఉపవాసం ఉండి గృహంలో షోడశ పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే సంవత్సరమంతా మీకు తిరుగులేని విధానంగా రాజయోగం పడుతుంది. ఆరుద్ర నక్షత్రం రోజున శివ పూజ లేదా శివుడికి అభిషేకం చేసిన వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, ఈతి బాధలు ఉండవు. సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన ఇంతటి విశేషమైన రోజు మీరు తప్పనిసరిగా పంచాక్షరి మంత్రాన్ని అంటే ఓం నమః శివాయ అని ఓం నమో శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి. అదే విధానంగా శివతాండవ స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేస్తే ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః నారాయణాయ.